ఐఆర్లో మీరు చాలా వీక్. అవునా వీకా? మీరు కంటిన్యూ చేయండి, నేను చెప్తాను. వీకా కాదా నాకు అంటే పిఆర్ అంటే ఏంటంటే, ఏ లెవెల్ ఆఫ్ పిఆర్ అని అన్నది ఒక క్వశ్చన్ అండి నాది, తిరిగి క్వశ్చన్. ఏం చేస్తే అది పిఆర్ అవుద్ది అన్నది. ఇప్పుడు నేను కొంతమంది విన్నానండి, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చేస్తారంటండి, కొంతమంది మంచి మంచి లిక్కర్ బాటిల్స్ ఇస్తారండి మీడియా పర్సన్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ కొని ఇస్తూ ఉంటారు. ఈ రేంజ్ ఆఫ్ పిఆర్ ఒకటి ఉందండి, పార్టీస్ ఇస్తారండి బాగా. సినిమా అనౌన్స్ అవ్వబోతుందని తెలియని వెంటనే వాళ్ళ దగ్గర చేరిపోతారు, భజన చేస్తారు. లేకపోతే ఏ లెవెల్ ఆఫ్ పిఆర్, లేకపోతే ఫోన్లో సార్ నాకు మీ ఒక ఛాన్స్ ఇవ్వరండి అని అడగటం కూడా పిఆర్ఏ కదండి. అక్కడ నుంచి నేను ఇప్పుడు చెప్పేదాకా ఉందండి, ఏ లెవెల్ ఆఫ్ పిఆర్ అని మీ ఉద్దేశం అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని మీరు అడిగారని చెప్తున్నారు. అవునండి. అలాగే రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇప్పుడు సపోజ్ అంటే జనరల్ కాల్స్, ఇప్పుడు మామూలుగా కాల్ చేయటమే పిఆర్ అంటే, పిఆర్ కదండి. సినిమా అయిపోయినాక కూడా టచ్లో ఉండడం అనేది పిఆర్. యా కరెక్ట్ అండి. నేను అలా చాలామంది ఉన్నానండి, నేను అలా అడిగిన వాళ్ళు, అలా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు నాకు ఇవ్వలేదండి, ఫర్ దేర్ ఓన్ రీజన్స్. ఇవ్వలేదు అన్నది దిస్ నాట్ ఎ కంప్లైంట్. నో, అలా చేస్తే రావు అన్నది నా ఉద్దేశం అండి, నా ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళ విషయంలో జరిగిందేమో, మరి నేను చేయవలసినంత చేయలేదేమో మేబీ, బట్ అలా చేసి సాధించిన దాంట్లో నాకైతే తృప్తి ఉంటుందండి, గ్యారెంటీగా. అలా రావచ్చేమో, బహుశా వీళ్ళు కాళ్ళు పట్టేసుకుంటే వస్తేమో, బట్ ఆ ట్యూన్లు బాగో, నాకు తెలిసి బాగో. నేనైతే అనుభవించ నేనైతే ప్రేమించాను ఆ ట్యూన్లు. అటువంటి అలా వచ్చిన అవకాశం నాది అసలు అవకాశమే కాదు. జస్ట్ ఫ్రెండ్లీగా సార్ మీ సినిమా చేయాలని అనుకుంటాం వేరండి, దాంట్లో ఒక దిగజారుతనం చూపెట్టడం వేరు. ఓకే, నాకు అలా ఇష్టం లేదండి, అలా అలా రాపోయినా పర్వాలేదు. ఓకే ఓకే అండి. పిఆర్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు నాకు తెలిసి మీరు సోషల్ మీడియాలో బాగా టైం స్పెండ్ చేస్తారు కదా. స్పెండింగ్ అంటూ ఏం లేదండి, వర్క్ ఉన్నప్పుడు వర్క్ మోడ్లో ఉంటానండి, చేతిలోనే కాదు. ఇప్పుడు దానికో పర్టికులర్గా ఎక్కడికో వెళ్ళి మనం ఒక గుహలోకి వెళ్ళి ఆపరేట్ చేసి ఇదేం కాదు కదండి, మన సెల్ ఫోన్లో ఉంటుంది. ఏదో చూసినప్పుడు, ఏదో కొంటాలో వచ్చినప్పుడు ఏదో టైప్ చేస్తానండి, ఏదో పోస్ట్ పెడతా ఉంటాను, నాకు నచ్చింది ఏదో ఫ్రాంక్గా పెట్టేస్తూ ఉంటానండి. దట్ కుడ్ బి మోస్ట్లీ ఫుడ్ గురించి పెడతాను, నా సినిమాల గురించి పెడతానండి, నాకు బయట సినిమాలు నచ్చితే అవి షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ రకంగా జనరలీ ఎ బిట్ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇంకా దానివల్ల ఏమైనా డిస్టర్బ్ అవుతాను, టైం వేస్ట్ అవుతుందని ఏముంటుందండి, టైం వేస్ట్ అది ఎంతండి. హార్డ్లీ మనం చూస్తే అంతా కలిపి కన్సెస్ చేస్తే ఒక 10 నిమిషాలు ఉంటుంది. అవునా? మనం చూసేది ఏముంటుందండి దాంట్లో అండి, వర్క్ మానేసుకుని వర్క్ షెడ్యూల్స్ అప్సెట్ అయిపోయినంత సీన్ ఏం లేదండి ఫేస్బుక్కి. అలా ఎప్పుడు జరగదండి, మనం ఎక్కువ పదే పదే చూసి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఉంటున్నామేమో అని మనం భ్రమలో ఉంటామండి. యాక్చువల్లీ దాంట్లో మనం పోస్ట్ పెట్టడానికి ఎంత ఉంటుందండి దాంట్లో టైం? నథింగ్, హార్డ్లీ 2 డేస్కి ఒక పోస్ట్ ఉంటుంది మామ. అయితే పోస్ట్ పెట్టి టైం ఎంత ఉంటుందండి? హార్డ్లీ 1 మినిట్ 2 మినిట్స్. మీరు సపోజ్ వేరే బిజినెస్ ఉండి ఉంటే కనుక ఈ సినిమా ఫీల్డ్ని వదిలేసేవాన్ని అనే థాట్లో కూడా ఉన్నట్టు మీ మాటలు నాకు తెలిసింది, మీతో మాట్లాడినప్పుడు నాకు. ఒకవేళ సపోజ్ నాకు ఇది కాకుండా వేరే మంచి బిజినెస్ ఉండి ఉంటే ఇది ఎప్పుడు వదిలేసి? యా ఎప్పుడు, మామూలుగా వదిలేస్తానండి. మరి అది ప్యాషన్ ఎలా అవుద్ది? ప్యాషన్ అని ఎవరున్నారండి? నాకు మ్యూజిక్ అండి. మ్యూజిక్ ప్యాషన్ కదా? అసలు ఇండస్ట్రీ ప్యాషన్ కదా? అసలు కదండి. మరి ప్యాషన్ లేనివాడు సక్సెస్ఫుల్ అవుతాడు? ప్యాషన్ డబ్బు పట్ల ఉంది కదండి నాకు. డబ్బు బిజినెస్లో వస్తుంది ఇంతకంటే ఎక్కువగా. బిజినెస్ చేయడానికి మళ్ళీ డబ్బు కావాలి కదండి, అది అంటే పెట్టుబడి కావాలిగా. ఆ పెట్టుబడి దీంట్లో సంపాదిస్తానమాట బహుశా. ఓకే, సో మీ ఫైనల్ గోల్ మళ్ళీ బిజినెసే? నో నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోల్స్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫైనల్ గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ. డబ్బు సంపాదించడం అది సినిమా ఫీల్డ్లో వచ్చేసింది అనుకోండి, అది ఓకే నాకు. డబ్బు సంపాదన అనేది ఒక క్రియేటర్కి సాధ్యం కాదని నా ఉద్దేశం. అలా ఏం కాదండి, దేశప్రసాద్ చూడండి, ఇప్పుడు రాజమౌళి గారు అంత టాప్ డైరెక్టర్ మీరే అన్నారు. ఈ మధ్య ఆయనకు అంటే ఆయనకు ఆయన తక్కువ తీసుకుంటారు, ఆయన చాలా ఆయన అంటే సింప్లీ రాజమౌళి. యా అంటే డబ్బు కేవలం డబ్బు వాడి ప్రయారిటీ కాదండి, అదే క్రియేటర్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచి ఎక్కువ ఆలోచిస్తాడు. అదే క్రియేటర్కి అలాగే ఉంటుంది అంటున్నాను. మరి కమర్షియల్ డైరెక్టర్స్ అలానే కాదండి. సి మీకు నాకు డబ్బు తక్కువ ఫ్లో అన్నది ఎప్పుడండి, మనకి తక్కువ తీసుకుంటున్నాం ఎక్కువ తీసుకుంటున్నాం ఏం కాదండి. రెగ్యులర్ వర్క్ ఫ్లో ఉందనుకోండి, మీకు ఎక్కువ డబ్బు కనపడుతూ ఉంటుందిగా, ఆ డబ్బు సరిపోద్దుగా మనకి లగ్జరీస్గా బతకడానికి. ఎంత డబ్బు అన్నది నేను అనట్లేదు, మీరు కన్వీనియంట్ మీరు కంఫర్టబుల్గా బతకడానికి ఎంతో కొంత మీ మైండ్లో ఏదో ఫిక్సేషన్ ఉంటుంది. ఇంత వస్తే నేను హాయ్, ఇప్పుడు కూడా నేను హాయిగా బతుకుతున్నానండి, నో నో డౌట్ ఇన్ దట్. ఉమ నాకు నేర్పింది ఎంత హాయిగా బతకచ్చు ఎంత డబ్బుతో అని, ఉమ వల్ల. సో ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, హౌ మచ్ అబండెంట్ మనీ నేను సంపాదిస్తున్నాను దాన్ని బట్టి నా హ్యాపీనెస్ లేదండి. ఉమ ఎలా బతకాలో నేర్పింది కాబట్టి దాంట్లో నుంచి హ్యాపీనెస్ వెతుక్కున్నాను నేను. సో
సో డబ్బు ప్రయారిటీ ఏదో దాని మీద ఫ్యాషన్ ఉండాలంటానండి నేను. డబ్బు డబ్బు అంటే ఎక్కువ ఇష్టం నాకు. డబ్బు నాకు తెలిసిన ఈ వృత్తి ఏది మ్యూజిక్ అండి. సో మ్యూజిక్ ద్వారా సంపాదిస్తే డబ్బు సంపాదించినట్టే కదండి. సో ఆ ప్యాషన్ దీని మీద బలమైన కోరిక దీని మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాటలు కూడా బాగా చేయాలని ఉంటుంది కదండి. పాటలు బాగా చేస్తాం ఆటోమేటిక్గా. బాగా చేసినప్పుడు హిట్ అవుతా హిట్ మళ్ళీ బాగా చేస్తే హిట్ అవుతుందా లేదు కదండి. అలా ఏం లేదు. మళ్ళీ ఉదాహరణ కొట్టి తోకలు అంతండి ఇవన్నీ కూడా. ప్యాషన్ టువార్డ్స్ మ్యూజిక్ ప్యాషన్ ఏంటండి, మ్యూజిక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? సిన్సియారిటీ ఆనెస్టీ టువార్డ్స్ మై జాబ్ ఉందండి, అది ప్యాషన్ దానికి లింక్అప్ చేద్దండి. నా వర్క్ నేను చాలా డెడికేషన్ తోటి ఇష్టంతో చేస్తాను, బాధ్యత పరంగా చేస్తాను నేను. ఎందుకు చేస్తాను? అలా చేస్తే డబ్బు వస్తుంది కాబట్టి. సో అల్టిమేట్ గోల్ ఏంటండి, డబ్బు అంటే ఇష్టం. ఇవన్నీ కాదు, నీకు హోటల్లో నీకు మంచిది ఏదో వస్తుంది డబ్బు వస్తుందంటే దట్స్ ఓకే ఫర్ మీ. నేను కేవలం మ్యూజికే చేయాలని అటువంటి కంకణం కట్టుకుని అయితే లేను నేను, అలా లేదండి. సినిమా అంటే ఎందుకు ఇష్టం అంటే సినిమా జనరల్గా అందరికీ ఇష్టమే. మ్యూజిక్ ఇష్టపడని ప్రాణి ఎవరు ఉన్నారండి ప్రపంచంలో? అది కూడా నా వృత్తి అయినందుకు కొంచెం బోనస్ ఇష్టం అంతే అండి, అంతే తప్ప. బట్ మెయిన్ సోర్స్ మెయిన్ ఎందుకు ఎంచుకున్నానంటే డబ్బు సంపాదించడానికి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక జాబ్ ఎంచుకుంటారండి, డబ్బు డబ్బే కదండి. అల్టీరియర్ మోటో ఈజ్ ఆల్వేస్ మనీ అండి. అది కాదు నేను ఈదుతాను దాంట్లో సముద్రంలో అన్నది అన్నీ బోగస్ నేను నమ్మను. అంటే ఏదైనా ఒక రంగంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే ఫైనల్గా దాని మీద ప్యాషనే కదా అంటాను, డబ్బు కాదు కదా అంటాను. కాదు కాదండి, ఉన్నత రంగంలో టాప్లో ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఉన్నవాళ్ళకి మేబీ ఆ ప్యాషన్ అవసరమేముంది, నాకు అంత ప్యాషన్ అక్కర్లేదండి. నాకున్న ఆలోచనలకి నాకున్న గోల్కి అంత ప్యాషన్ అనవసరం, అవసరం రాదు. డబ్బు సంపాదించడానికి ఎంత ఎంత అవసరం అంత ఉందండి నాకు. మిగతాదంతా దానిట అది వచ్చేసింది అనుకోండి, కీర్తి శిఖరాలు వచ్చేసినాయి అనుకోండి, అన్నీ బోనస్ అనుకోవడం. అంటే కీర్తి శిఖరాలు అవరోధించిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ప్యాషన్ లేనట్టండి లెక్క. చాలా తక్కువ మంది కదండి ఆ కీర్తి వస్తుంది. మిగతా ఇప్పుడు డైరెక్టర్స్లో కానీ మ్యూజిక్ డైరెక్టర్స్లో కానీ సింగర్స్లో కానీ చాలామంది బాగా పాడేవాళ్ళు ఉంటారు, బాగా డైరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, బాగా మ్యూజిక్ చేసేవాళ్ళు ఉంటారు. అందరికీ ఈక్వల్ స్థాయి ఏఆర్ రహమాన్ లాగా లేకపోతే ఇళ్ళరాజులాగా కీర్తి శిఖరాలు అందుకోలేకపోతున్నారండి రకరకాల కారణాల వల్ల. అంటే వాళ్ళకి అంత ప్యాషన్ లేదనండి. మనం ఎలా కొలమానం దానికి బెంచ్ మార్క్ ఏంటండి? ప్యాషన్కి బెంచ్ మార్క్ ఏంటి? అందుకే నేను మిమ్మల్ని మీ ఒపీనియన్ అడిగాను. దాని మీద అది నమ్మకం అంటున్నానండి. అవన్నీ అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్స్ అండి. మీ లైఫ్లో ఒక స్థితికి వెళ్ళడం అన్నది మీకు అనుకోకుండా చేర్చబడతారు. అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి నిచ్చినెక్కి లాంటిది కాదండి ఇది. అనుకోకుండా ఏదో ఒక సినిమా మీ జీవితాన్ని మార్చి మీకు ఒక కీర్తి ఒక కిరీటాన్ని ఇస్తుందండి. సో ఇవ్వకపోతే వాడి టాలెంట్ లేనట్ట. పద్మశ్రీ వచ్చే వరకు కూడా ఆయన పద్మశ్రీకి అర్హుడు కాదండి. ఎవరు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు వచ్చిన వెంటనే ఆయన పద్మశ్రీ అయిపోతాడా? అదే, దానికో టైం ఉంటుంది కదండి. దానికోసం రాపోయినా వచ్చినా ఆ విద్వత్తు ఎబిలిటీ లేకపోతే ఆ గొప్పతనం ఆ వ్యక్తిలో ఉన్నట్టే కదండి. వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాగా మనం గుర్తిస్తాం అంతే. గుర్తించకపోయినా ఆ వ్యక్తి గొప్పవాడు కింద గొప్ప వ్యక్తి కింద లెక్క.